हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम बैक टू आवर चैनल कल्पनास खजाना। टुडे मन स्पेशल स्वीट रेसिपी अंडी ट्रेडिशनल डिश दिवाली स्पेशल पालमुंजुलु। ई पालमुंजुलु चाला टेस्टीगा उंटायंडी, चाला ट्रेडिशनल डिश। इदी चाला मंदी टेस्ट नी मर्चिपोतुन्नारु, अलांटि वाळ्ळ कोसम नेनु मल्ली मीकु रीकैप इस्तुन्नानंडी। मी अंदरिकी ई टेस्ट नी गुर्तु चेयडानिकी మీతో షేర్ చేసుకుంటున్నాను। ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోచ్చే మరి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి। ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, అందులో శనగపప్పును వేసుకుంటానండి। పచ్చి శనగపప్పుని 1 కప్ వేసుకున్నాను। నీట్గా 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోండి। వాష్ చేసుకుని ఒక 2 గంటలు నానబెట్టుకోండి। రెండు గంటల తర్వాత మూత తీసుకుని ఈ శనగపప్పుని మనం బాయిల్ చేసుకోవాలండి, ఉడకబెట్టుకోవాలి। నేను కుక్కర్లో వేసుకుంటున్నాను। ఇలా నానబెట్టిన శనగపప్పు కుక్కర్లో వేస్తే ఒక 2 నుంచి 3 విజిల్స్ సరిపోతాయండి। నేను ఒక 3 విజిల్స్ కి పెట్టుకున్నాను। మనకి ఈ పప్పు నార్మల్ పూర్ణం కంటే చాలా మెత్తగా రావాలండి। చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్ గా బాయిల్ అయిపోవాలి మనకి। నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక స్టీల్ బౌల్ ని పెట్టుకున్నానండి। అందులో ఆల్్రెడీ నేను ఉడకబెట్టుకున్న పప్పుని నీళ్లు మొత్తం తీసేసి అందులో వేసేసుకున్నాను। నెక్స్ట్ బెల్లం కూడా వేసుకున్నానండి। పప్పు ఎంతైతే తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో నేను బెల్లం కూడా తీసుకున్నాను। రెండు కలిపి ఒకసారి మిక్స్ చేసుకోండి। నీళ్ళు అనేది అవసరం పడవండి, బెల్లం కరిగి ఇది వాటర్ల కింద తయారవుతుంది। నెక్స్ట్ నేను 1 స్పూన్ ఇలాచి పౌడర్ ని వేసుకుని మిక్స్ చేసుకుంటానండి। ఇలా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూనే ఉండండి, బెల్లం కరిగి మళ్ళీ గట్టిగా చిక్కగా అయ్యేంత వరకు, ఒక పేస్ట్ లాగా అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండండి। అంతేనండి, ఇలా పేస్ట్ లా అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి చల్లారేంత వరకు। నెక్స్ట్ వేరే స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద కడాయి పెట్టుకోండి। ఈ కడాయిలో నేను పాలు పోసుకుంటున్నానండి, 2.5 కప్పులు పాలును పోసుకుంటున్నాను। ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరక పెట్టుకోండి। ఇలా పొంగు వస్తున్న టైం లో ఇందులో నేను ఒక కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నానండి, ఉప్మా రవ్వ, కరాచీ రవ్వ అంటారు కదండి, అది 1 కప్ వేసుకుంటున్నాను। ఒక కప్పుకి కరెక్ట్ గా 2.5 కొలతలు పాలు పడతాయండి। మీరు కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండండి, ఉండలు కట్టేస్తాయండి చాలా స్పీడ్ గా। చిన్న ఫ్లేమ్ మీదండి, స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కలుపుతూనే ఉండండి। మధ్యలో 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని నేను మిక్స్ చేసుకుంటున్నానండి। ఇలా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోండి। దీని కూడా మూత పెట్టుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి। చల్లారిన తర్వాత మూత తీసుకుని దీని సాఫ్ట్ గా ఉండలవి లేకుండా సాఫ్ట్ గా మన చపాతి ముద్ద ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలాగా మీరు చేత్తో మసాజ్ చేస్తూ స్మాష్ చేస్తూ ముద్దలాగా చేసుకోండి। ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి। నెక్స్ట్ మనం పూర్ణం చల్లారిందో లేదో చూద్దామండి। ఈ పూర్ణం కూడా చల్లారిందండి, వీటిల్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాం। ఇలానే అన్ని చేసుకొని ప్లేట్ లోకి పెట్టేసుకోండి। నెక్స్ట్ మనం ఈ మిశ్రమాన్ని మనం ముందుగానే చేసుకున్న పూర్ణం ఉండల కంటే కొంచెం పెద్ద సైజు ఉండల కింద చేసుకుందామండి। ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్లాట్ గా అద్దుకోండి, అరచేతిలో పెట్టుకుని ఇలా ఫ్లాట్ గా చేసిన దాని మధ్యలో పూర్ణం ఉండ తీసుకుని పెట్టుకోండి, కరెక్ట్ గా పెట్టుకోండి। కరెక్ట్ గా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంచులన్నీ కవర్ చేసి మళ్ళీ ఇది రౌండ్ బౌల్ లాగా చేసేయండి। పగుళ్ళవి లేకుండా సాఫ్ట్ గా మీకు కావాల్సితే మధ్య మధ్యలో చేతులు తడి చేసుకుంటూ ఇలా బౌల్ లాగా చేసుకోండి। పగుళ్ళు ఉంటే మన ఆయిల్ లో డీప్ ఫ్రై చేసినప్పుడు పగిలే అవకాశం ఎక్కువ ఉంటుందండి, మీరు తడి చేసుకుంటూ ఇలా చేసుకుంటూ వెళ్ళండి। చూసారు కదా, ఇలానే నేను అన్ని బౌల్స్ ని చేసుకున్నానండి। నెక్స్ట్ మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందామండి।
డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మీడియం హీట్ అయితే సరిపోతుందండి. ఇలా హీట్ అయిన తర్వాత వన్ బై వన్ మనం చేసుకున్న ఉండల్ని వేసేసుకుందాం. ఇలా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి, నెమ్మదిగా స్లోగా తిప్పుకోండి. ఇలా అన్నీ రెండు వైపులకి తిప్పుకున్న తర్వాత ఇది కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి, డార్క్ మెరూన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందామండి. నెక్స్ట్ ఇలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇది చాలా ట్రెడిషనల్ డిష్ అండి, అమ్మమ్మల కాలం నాటిది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి, అంత టేస్ట్ ఉంటాయి. చూసారు కదా, ఇలానే అన్నీ నేను ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకున్నాను. మన పాలముంజలు తినడానికి రెడీ అయిపోయాయండి, సూపర్బ్గా ఉంటాయండి. ఈ దివాళీకి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టండి, చాలా బాగుంటాయండి. మనకి వందల కాలం నాటి డిష్ అండి ఇది. ఇలాంటి డిష్ని మర్చిపోతున్నారని నేను మీ ముందుకి పరిచయం చేయడానికి తీసుకొచ్చానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి రెసిపీతో నేను మళ్ళీ